welcome back my dear aspirants, groups aspirants. I am Ram Gopal, senior group one officer and mentor Kalam IAS Institute Rajahmundry. మనం లాస్ట్ ఇంటరిమ్ బడ్జెట్ 2019కి సంబంధించి టాప్ 10 క్వశ్చన్స్ కి ఫస్ట్ పార్ట్ 6 ప్రశ్నలతో ఇచ్చాను. మరి దానికి విశేషమైన స్పందన వచ్చింది. మరి రెండో పార్ట్ అత్యంత కీలకమైంది. స్థూల అర్థశాస్త్ర కీలక అంశాలపైన ఈ పార్ట్ ఉంటుంది. మరి ఈ 10 ప్రశ్నల్లో ఖచ్చితంగా 2 ప్రశ్నలు వస్తాయని మీకు తెలియజేస్తున్నాను. మరి ఈ సందర్భంలో మీరు దీనిపైన ఏమైనా సందేహాలు ఉంటే మాకు చాట్ చేయండి, వీడియో కింద ఉండే కామెంట్ చేయండి, మీకు రిప్లైస్ ఇస్తాం. సో ఇందులో 7వ ప్రశ్న చూడండి. ది ఇంటరిమ్ బడ్జెట్ 2019 ప్రెజెంటెడ్ విత్ 27,84,200 crores. The total revenue receipts estimated at 19,77,693 crores. Total borrowings and other liabilities estimated at 7,03,999 crores. Identify fiscal deficit and non-debt capital receipts from the below. Question chodandi, telugulo kuda next slide telugulo cheptanu. Economy varaku nijam cheppalante poorthi telugu medium student aina poorthi english medium student aina rendu bhashallo vinnapude kachithanga ardham avutundi. Anduvalla just opika pradarshiste meeku achyanta kashtamaina amshalu nenu teliyajestunnanu. Idi oka applied aspect kochu. మీ కాన్సెప్ట్స్లో క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే దీనికి ఆన్సర్ చేయగలరు. యు ట్రై. సో ఆప్షన్ ఏ 7,03,999 crores అండ్ 1,02,508 crores. ఆప్షన్ బి 7,03,999 crores అండ్ 90,000 crores. ఆప్షన్ సి 4,70,214 crores అండ్ 12,508 crores. ఆప్షన్ డి 4,70,214 crores అండ్ 8,06,507 crores. వీటిల్లో అడుగుతున్నది ఐడెంటిఫై ఫిస్కల్ డెఫిసిట్ అండ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ఫ్రమ్ బిలో ఆప్షన్స్. ఆన్సర్ ఈజ్ ఏ 7,03,999 crores, 1,02,508 crores. So this is the answer. దీనికి బిఫోర్ వీ గోయింగ్ టు ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఫిస్కల్ డెఫిసిట్ ఎంత, హౌ మచ్ ఫిస్కల్ డెఫిసిట్ యాజ్ ఎస్టిమేటెడ్ ఇన్ ద బడ్జెట్. హౌ మచ్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్, non-debt capital receipts 1,02,508 crores. So ఇది మనకి తెలుగు వెర్షన్ చూడండి. తాత్కాలిక బడ్జెట్ 2019 లోని 19ని 27,84,200 crores రూపాయలతో ప్రవేశపెట్టారు. అందులో 19,77,693 crores రెవెన్యూ రాబడులుగా అంచనా వేశారు. మొత్తం 7,03,999 crores రుణాలు మరియు ఇతర రుణ బాధ్యతలుగా అంచనా వేశారు. ఈ క్రింది వాణిలో ద్రవ్య లోటు మరియు రుణేతర మూలధన రాబడులను గుర్తించండి. ద్రవ్య లోటు మరి రుణేతర మూలధన రాబడుల్ని గుర్తించండి. దిస్ ఈస్ ద క్వశ్చన్. ఆప్షన్స్ ఇంతకుముందే చదివాను కాబట్టి దీంట్లో ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఇక్కడ మీరు గ్రహించాల్సిన అంశము
వాడు ఏమేమి ఇచ్చాడు, ఏమేమి అడుగుతున్నాడు. వాడు రెండు ఇచ్చాడు, మరో రెండు అడుగుతున్నాడు. ఇది చేయగలిగితే మొత్తం ఫిజికల్ డెఫిసిట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు మీకు వచ్చేసినట్టే, ఇన్కమ్స్ రిసీట్స్కి ఈ కాన్సెప్ట్స్ అన్ని తెలిసినట్టే. అయితే దీనికి ఎక్స్ప్లెనేషన్కి చూడండి, ముందుగా పార్ట్స్ ఆఫ్ బడ్జెట్, బడ్జెట్లో ఏమేమి ఉంటాయో తెలియాలి. బడ్జెట్ అనగా ఏంటనేది లాస్ట్ క్లాస్లో చెప్పాను. ఏమేమి ఉంటాయి చూడండి, బడ్జెట్లో ఫస్ట్ రెవెన్యూ పార్ట్ అండ్ క్యాపిటల్ పార్ట్, రెవెన్యూ భాగము మరియు మూలధన భాగము. ఈ రెవెన్యూ భాగంలో రెవెన్యూ రిసీట్స్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అంటే రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయం. ఈ క్యాపిటల్ రిసీట్స్లో క్యాపిటల్ రిసీట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన రాబడులు, మూలధన వ్యయం. ఈ రెండు భాగాలు మరి నాలుగు భాగాలుగా మనకి స్పష్టంగా కనబడుతుంది. ఒక్కొక్క భాగం రెండు భాగాలుగా ఈ డేటాను కూడా మనకు బడ్జెట్లో, బడ్జెట్ అట్ గ్లాన్స్లో ప్రజెంట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్స్ మినిస్టర్ గారు. సో వీటిల్లో మనకి ఈ రెండు పార్ట్స్ ఉన్నాయి. అందులో రెవెన్యూ చూడండి, రెవెన్యూ భాగంలో రెవెన్యూ రాబడుల్లో రెవెన్యూ రిసీట్స్ ఆర్ ట్యాక్స్ రిసీట్స్ అండ్ నాన్ ట్యాక్స్ రిసీట్స్. ట్యాక్స్ రిసీట్స్లో మళ్ళీ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నాన్ డైరెక్ట్ ట్యాక్సెస్. అంటే రెవెన్యూ రాబడుల్లో పన్ను రాబడులు, పన్నేతర రాబడులు. పన్ను రాబడుల్లో ప్రత్యక్ష పన్నుల ఆదాయము, పరోక్ష పన్నుల ఆదాయం. సో నాన్ ట్యాక్స్ రిసీట్స్లో అలాగే ఎక్స్పెండిచర్, రెవెన్యూ రాబడి ఉంది. ఇప్పుడు రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం, ఇది కూడా ఈ భాగంలో ఉంటుంది. రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాలు. రాబడుల్లో మనకి స్పష్టంగా మూడు రకాలు, రెండు రకాలు అందులో స్పష్టంగా కనబడుతున్నాయి. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయం కూడా స్పష్టంగా మనకి ఇందులో కనబడుతూ ఉంది. అయితే బడ్జెట్లో ఇచ్చినటువంటి టోటల్ రాబడు, మొత్తం రాబడులు లేదా రాబడులే అనాలి, ఆదాయం అనకూడదు. అందులో అన్ని రకాలు ఉంటాయి కాబట్టి రాబడులే, రిసీట్స్ అనాలి. 27,84,200 కోట్లు. మరి అవి ఏమిటి అంటే మనకి బడ్జెట్ అట్ గ్లాన్స్లోనే స్పష్టంగా ఇచ్చారు. రెవెన్యూ రిసీట్స్ 19,77,693 కోట్లు. ఇది మనం ప్రశ్నలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ట్యాక్స్ రెవెన్యూ నెట్ టు సెంటర్ కేంద్రానికి నికరంగా వచ్చింది 17,05,046 కోట్లు. మరి నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూ పన్నేతర రాబడులు, ఇవి 2,72,647 కోట్లు. ఈ నాన్ ట్యాక్స్ రెవెన్యూలు ఏముంటాయండి? ప్రభుత్వానికి, ప్రభుత్వ సంస్థలు పిఎస్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్కి నుండి వచ్చినటువంటి లాభాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే వడ్డీ రూపంలో వచ్చినవి కూడా ఇందులో ఉంటాయి. అలాగే క్యాపిటల్ రిసీట్స్, ఇక్కడ చూడండి రెవెన్యూ రిసీట్స్ రెండు రకాలుగా ఉన్నాయి, ట్యాక్స్ రిసీట్స్ అండ్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇక క్యాపిటల్ రిసీట్స్ బడ్జెట్లో ఇచ్చిన దాని ప్రకారం మూలధన రాబడులు 8,06,507 కోట్లు. మరి ఇందులో ఏముంటాయంటే రికవరీ ఆఫ్ లోన్స్, రుణాల నుండి వసూలైనటువంటి మనం, మన దేశం లేదా మన ప్రభుత్వం ఇచ్చినటువంటి, గత ఇచ్చిన రుణాల పైన ఇన్స్టాల్మెంట్స్ వచ్చిన, బ్యాక్ వచ్చిన దాన్ని రికవరీ ఆఫ్ లోన్స్, రుణ రాబడులు అని చెప్పాలి. అలాగే అదర్ రిసీట్స్ 90,000 కోట్లు. ఈ అదర్ రిసీట్స్ అంటే ఇతర రాబడులు, అంటే ముఖ్యంగా ఇతర రాబడులు ముఖ్యంగా డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రొసీడ్స్, పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా వచ్చినటువంటి మొత్తం ఉంటుంది.
ఈ విధంగా టోటల్ రిసీట్స్ 27,84,200 కోట్లు రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులుగా మరి ప్రభుత్వం బడ్జెట్లో సమర్పించింది. మరి 7వ అంశము బారోయింగ్స్ అండ్ అదర్ లయబిలిటీస్, చాలా ఇంపార్టెంట్ అంశం. బారోయింగ్స్ అదర్ లయబిలిటీస్, రుణాలు, రుణాధార బాధ్యతలు, ఇవి 7,03,999 కోట్లు. ఈ విధంగా రెవెన్యూ రాబడిలో 2 రకాలు ఉన్నాయి, మూలధన రాబడిలో 3 రకాలు ఉన్నాయి. ఇవి మొత్తం కలిపితే టోటల్ బడ్జెట్ లో చూపించినటువంటి మొత్తం రాబడి, టోటల్ రిసీట్స్ ఈ విధంగా ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఈ రూపాయి రాక అంచనా 2019-20లో ఇమేజ్ లో చూస్తే మీకు అర్థమవుతుంది దేనికి దేనికి ఎంత వచ్చింది అన్నది ఈ పై డయాగ్రామ్ లో ఉంది. సో ఈ టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు చూద్దాం. మనం బడ్జెట్ లో భాగాలు చూసాం, 2019 బడ్జెట్లో ఇచ్చినటువంటి రెవెన్యూ రాబడులు, మూలధన రాబడులు చూసాం. ఇప్పుడు టోటల్ ఎక్స్పెండిచర్, ఇంతకుముందు ఇన్కమ్ సైడ్ ఆర్ రిసీట్ సైడ్, రాబడుల వైపు చూసాము, ఇప్పుడు వ్యయం వైపు చూద్దాం. టోటల్ ఎక్స్పెండిచర్ 27,84,200 క్రోర్స్, 27,84,200 కోట్లు. ఇది మొత్తం వ్యయం, ప్రభుత్వం రాబోయే సంవత్సరం ప్రతిపాదించిన మొత్తం వ్యయం. మీరు ఒకటి గ్రహించవచ్చు, గమనించవచ్చు, రాబడులు వ్యయము సమానంగా ఉంది. అందుకని మన బడ్జెట్ని సమతౌల్య బడ్జెట్ లేదా బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటారు. బ్యాలెన్స్డ్ బడ్జెట్ ఇస్ ఆల్సో కుడ్ బి ఏ డెఫిసిట్ బడ్జెట్, లోటు బడ్జెట్ కూడా, కానీ ఆ లోటుని రుణాల ద్వారా పూడ్చారు. సో ఇక్కడ చూడండి టోటల్ ఎక్స్పెండిచర్స్లో ఆన్ రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ వైపు అంటే రెవెన్యూ వ్యయం మొత్తం చూడండి, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పార్ట్ ఇన్ ది ఎక్స్పెండిచర్స్. వ్యయం వైపు అత్యధికంగా ఉన్నది రెవెన్యూ ఖర్చు మొత్తం బడ్జెట్లో 24,47,907 కోట్లు. సో దీంట్లో వడ్డీలకి చెల్లించేది, వడ్డీలకి అయ్యే ఖర్చు వ్యయం 6,65,061 కోట్లు. ఇక గ్రాంట్స్ నేడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తులని నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు, సహాయ గ్రాంట్లు, ఇది 2,07,740 కోట్లు. సో ఈ విధంగా మొత్తం ఆన్ క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాపిటల్ వ్యయం, మూలధన వ్యయం కూడా ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది, అది 3,36,293 కోట్లు, 3,36,293 క్రోర్స్. సో ఈ విధంగా రెవెన్యూ రిసీట్స్ 2 రకాలు ఉన్నాయి, రిసీట్స్ రాబడి మొత్తం 2 రకాలు, రెవెన్యూ రాబడులు 19,77,693 కోట్లు మనం ఆల్రెడీ ప్రశ్నలు ఇచ్చాం, క్యాపిటల్ రిసీట్స్ 8,06,507 కోట్లు, అన్ని రకాల మూలధన రాబడులు కలిపి ఇది మొత్తం 27,84,200 కోట్లు. రెవెన్యూ రిసీట్స్ అంటే ఆ సంవత్సర కాలంలో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం, దానికి తిరిగి చెల్లించవలసినటువంటి ఎటువంటి బాధ్యతలు ఉండనటువంటి ఆదాయం, అంటే ఇట్ డస్ నాట్ వేర్ ఎనీ లయబిలిటీ, ఇట్ ఈస్ కరెంట్ ఇన్ నేచర్. ఆ ఆర్థిక సంవత్సరంలో ఫైనాన్షియల్లో వచ్చినటువంటి ఆదాయాన్నే రెవెన్యూ రిసీట్స్గా అంటారు. అవి 2 రకాలు ఉన్నాయి, ట్యాక్స్ రిసీట్స్, సెంట్రల్ ఇండైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఆల్ ట్యాక్సెస్ కింద వచ్చినటువంటి పన్ను ఆదాయము, అలాగే పన్నేతర ఆదాయము, నాన్ ట్యాక్స్ రిసీట్స్, పర్టికులర్గా ప్రాఫిట్స్ ఫ్రమ్ పిఎస్సీస్ ఉంటాయి ఇందులోని. ఈ విధంగా మనకి బడ్జెట్ అట్ గ్లాన్స్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది, ఇది మీకు కట్ పేస్ట్ చేసి క్లియర్గా ఒరిజినల్ చూపిస్తున్నాను. సో ఈ విధంగా మనకి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు వస్తుంది, చూడండి ఈ ప్రశ్నని ఎలా అర్థం చేసుకోవాలి. సో రెవెన్యూ రిసీట్స్ ఆల్రెడీ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, 19,77,693 కోట్లు. మరి డెట్ రిసీట్స్ ఆర్ బారోయింగ్స్ అంటే అప్పుల ద్వారా వచ్చినటువంటి మొత్తం 7,03,000
9999 కోట్లు. ఇది ఒక ఆప్షన్లోని ఒక రైట్ ఆప్షన్. ఇది రెండు ఇచ్చిన అంశాలు ఒక అంశం. ఇక ఈ రెండు కాకుండా రెవెన్యూ రిసీట్స్ ప్లస్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ ప్లస్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్ మూడు అంశాలని చూడండి. రెవెన్యూ రాబడులు, రుణాల ద్వారా వచ్చే రాబడులు మరియు రుణేతర రాబడులు, ఈ మూడు కలిపితే మొత్తం వ్యయానికి సమానం. ఇక్కడ మీరు గ్రహించినట్టయితే రెవెన్యూ రాబడులని, విత్తలోటిని లేదా రుణాల ద్వారా వచ్చినటువంటి రాబడుల్ని కలిపితే మనకి ప్రశ్నలు ఇచ్చిన రెండో అంశం వస్తుంది. రెండో అంశం ఏంటి? నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్, రుణేతర రాబడులు ఎంత, రుణాలు ఎంత, రుణేతర రాబడులు ఎంత అనే అంశం క్లారిటీ వస్తుంది. ఈ విధంగా టోటల్ ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కలిపితే ఈజ్ ఈక్వల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ రిసీట్స్, అన్ని రకాల రాబడులతో సమానం. సో ఈ ఏదైతే అప్పులు ఉన్నాయో దాన్నే ఫిస్కల్ డెఫిసిట్ లేదా విత్తలోటు, ద్రవ్య లోటు అంటారు. అంటే మొత్తం రాబడుల్లో మూడింటిని తీసేస్తే వచ్చేదే విత్తలోటు, ద్రవ్య లోటు. ఆ మూడు ఏంటి అంటే రెవెన్యూ రాబడులు, రుణేతర రాబడులు తీసేస్తే వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్. రెండు తీసేయాలి మొత్తం రాబడుల్లో, మొత్తం రెవెన్యూ రాబడులు, రుణేతర రాబడులు తీసేస్తే వచ్చేదే ఫిస్కల్ డెఫిసిట్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ఏదైతే ఖర్చు చేయాలనుకుంది 27,84,800 కోట్లు, మా మొత్తంలో అప్పుల భాగమే విత్తలోటు, ద్రవ్య లోటు లేదా ఫిస్కల్ డెఫిసిట్, ఆర్థిక లోటు అని కూడా అంటున్నారు. సో దిస్ ఈజ్ వాట్ మనం అప్లైడ్గా చూసాము. ఇటువంటి ప్రశ్నలు చేయడం అంత తేలికైన విషయం కాదు. ముందు కాన్సెప్ట్లో స్పష్టత ఉండాలి, దాన్ని అప్లై చేసే ప్రాక్టీస్ ఉండాలి. సో అందుకోసమే నేను ప్రయత్నం చేశాను బడ్జెట్ భాగాలన్నీ వివరంగా చెప్పడం జరిగింది. ఒక ప్రశ్నకి ఎంత వివరణ అవసరమైందో అర్థం చేసుకోండి. దిస్ ఈజ్ వెరీ డిఫికల్ట్, కానీ నా లక్ష్యం కూడా ఎకానమీ మీద భయం పోగొట్టాలి. దీన్ని ఒకవేళ వెంటనే అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చూడండి, ఇంకా సందేహాలు ఉంటే నాకు చాట్ చేయండి. సో 8th క్వశ్చన్. సో ఈ విధంగా ఆన్సర్ ఫస్ట్ది మనం చూపించుకున్న విధంగా ఈ రుణేతర రాబడులే 1,02,508 క్రోర్స్ నాన్ డెట్ క్యాపిటల్ రిసీట్స్. సో ఈ విధంగా మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. గత మాదిరి ఉండవు ప్రశ్నలు ఇదివరకు లాగా ఒక పుస్తకం, ఒక రెండు పుస్తకాలు ఆధారంగా ఇవ్వడం లేదు. మల్టిపుల్ సోర్సెస్ నుంచి అప్లైడ్గా ఇస్తున్నారు. అప్లైడ్గా ఇస్తే ఎలా చేయాలో ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇదే అంశాల మీద అనేక యాంగిల్లో ఇది ఎప్పుడైతే మీకు అర్థమైందో అది ఏ యాంగిల్ ఇచ్చుకున్నా మీరు ఆన్సర్ చేయగలరు. సో దట్స్ వై ఆ బడ్జెట్ అట్ గ్లాన్స్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దగ్గరుండి చూడండి. అర్థం కాకపోతే స్పష్టంగా ఉంది, అందులో ప్లస్ మైనస్లతో పాటు ఇచ్చాడు, మీరు అది చదివినా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ మనకి డెఫిసిట్ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఇంకంత స్పష్టత వస్తుంది. ఫిస్కల్ డెఫిసిట్ మీకు పైన ఇవ్వడం జరిగింది. ఫిస్కల్ డెఫిసిట్ని ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది అప్పులు అంతే, ప్రభుత్వం చేసే మొత్తం అప్పులు, రాబోయే సంవత్సరానికి మొత్తం ప్రభుత్వం చేయబోయే అప్పుల శాతమే, అప్పుల భాగమే ఫిస్కల్ డెఫిసిట్. సో దాంట్లో రెవెన్యూ డెఫిసిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్, ప్రైమరీ డెఫిసిట్ ఇవన్నీ క్లాస్లో డీటెయిల్గా చెప్తాను. ఈ క్వశ్చన్ వరకు ఇది అర్థమయ్యేంతగా చెప్పడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 8, ఇది చూడండి అసెర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్. ప్రకటన ఏ, 7 సంవత్సరాల క్రితం దాదాపు 6% ఉన్న విత్తలోటు
2018-19లో 3.4% తగ్గించాం. ఇది ఫైనాన్స్ మినిస్టర్ గారి స్టేట్మెంట్. మన 2019 తాత్కాలిక బడ్జెట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్. చూడండి, కారణం విత్త బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం నియమాలు 2008లో చేసిన సవరణల ప్రకారం 2018-19 నాటికి విత్తలోటును 3.3 మరియు 2019-20 నాటికి 3.1కి తగ్గించాలి. 2004లో చేసిన నియమాలు, దానికి సవరణ ఎప్పుడు చేశారు? 2018లో. దాని ప్రకారం గత సంవత్సరం రాబోయే సంవత్సరానికి విత్తలోటు 3.1గా తగ్గించాలి అని నియమాలు తెలియజేస్తున్నాయి. ఎఫ్ఆర్బిఎం యాక్ట్, అది ఇంగ్లీష్లో కూడా చూద్దరు కానీ రెండు నిజమైనవి ఏని ఆర్ సమర్థిస్తుంది. ఆప్షన్ బి, రెండు నిజమైనవి కానీ ఏని ఆర్ సమర్థించడం లేదు. సి, ఏ మాత్రమే సరైనది. బి, ఆర్ మాత్రమే సరైనది. ప్రశ్న ఇలాగే ఇస్తున్నాడండి, పంచాయతీ సెక్రటరీ కానిస్టేబుల్ కూడా ఇస్తున్నాడు. నిజానికి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ ఈజ్ మోస్ట్ డిఫికల్ట్ ఫార్మాట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. ఇంతకన్నా టఫెస్ట్ ఫార్మాట్ అసలు లేదు. ఇంతకు ముందు ఇచ్చింది అప్లైడ్, అది అప్లైడ్ చేయడం వల్ల టఫ్ అయింది, ఇది కూడా టఫ్. దీనికి కూడా చాలా లోతైన అవగాహన ఉంటేనే, అంటే ఆబ్జెక్ట్ ఎగ్జామ్లో బై హార్ట్ చేస్తే పనికిరారు అని చెప్పకనే చెప్తున్నాడు. ఇలాంటివి ఆల్మోస్ట్ 20-30% ఉంటున్నాయి మొత్తం పరీక్షలో, అవే విజేత మార్కులు ఇస్తాయి. సో టేక్ కేర్ ఆఫ్. సో ఆప్షన్ చూడండి, ఇంగ్లీష్ వెర్షన్ చూడండి. అసర్షన్ ఏ, అకార్డింగ్ టు ఇంటరిమ్ బడ్జెట్ 2019 ద ఫిస్కల్ డెఫిసిట్ హ్యాస్ బీన్ బ్రాట్ డౌన్ టు 3.4 ఇన్ 2018-19 రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఫ్రమ్ ది హై ఆఫ్ ఆల్మోస్ట్ 6% 7 ఇయర్స్ ఎగో. దానికి రీజన్ చూడండి. ఆర్, యాజ్ పర్ ది 2018 అమెండ్మెంట్స్ టు ది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ రూల్స్ 2004, గవర్నమెంట్ ఎయిమ్డ్ అట్ కంటైనింగ్ ఫిస్కల్ డెఫిసిట్ టు 3.3% బై 2018-19 అండ్ 3.1% బై 2019-20, గత సంవత్సరం రాబోయే సంవత్సరం. ఈ విధంగా మనకి ఆర్ సపోర్టింగ్ ఏ, బోత్ ఆర్ ట్రూ బట్ ఆర్ నాట్ సపోర్టింగ్ ఏ, ఓన్లీ ఏ ఇస్ రైట్, ఓన్లీ ఆర్ ఇస్ రైట్. ది ఆన్సర్ ఈస్ బోత్ ఆర్ ట్రూ బట్ ఆర్ నాట్ ఈస్ సపోర్టింగ్ ఏ. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఆర్. బోత్ ఆర్ ట్రూ బట్ ఆర్ నాట్ సపోర్టింగ్ ఏ. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్లో ఫైనాన్స్ మినిస్టర్ గారు 6% ఉన్న దాన్ని 3-4% చేసామన్నారు. కానీ లాస్ట్ ఇయర్ మార్చిలో చేసినటువంటి నియమం ప్రకారమే దానికి కట్టుబడి ఉండలేకపోయారు. 2018లో చేసిన ఈ రూల్స్కి చేసిన సవరణ, అది యాక్చువల్గా అమెండ్మెంట్ చేయాలి, చట్టాన్ని అమెండ్ చేయాలి. ఎందుకంటే ఎఫ్ఆర్బిఎం యాక్ట్, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ 2003, దీని ప్రకారం ప్రభుత్వం ఫిస్కల్ డెఫిసిట్ను అల్టిమేట్గా 3%కి తీసుకురావాలి, రెవెన్యూ డెఫిసిట్ను 0 తీసుకురావాలి. ఇది ఈ చట్టం దీని గురించి వివరణ చెప్పే ముందు మరో ప్రశ్న కూడా పూర్తి చేసుకొని, ఈ రెండు కూడా ఆ చట్టం మీదే కాబట్టి వివరణిస్తాను. సీ నౌ క్వశ్చన్ నెంబర్ 9. According to Fiscal Reforms and Budgetary Management Act 2003, which of the following documents of Government of India has mandated to lay before the Parliament along with the budget and the demands for grants? Ante ee Fiscal Responsibility Budgetary Management Chattam prakaram Vitta Mantri garu ye documents ye prakatalni ye nivedikalni బడ్జెట్తో పాటు పార్లమెంట్కి సమర్పించాలి అన్నది తెలుగులో ఉన్న అర్థం. ఒకటి,
fiscal policy strategy statement FPSS and medium term fiscal policy statement. 3 macroeconomic framework statement. 4 annual financial statement. 5 demands for grants statement. A 1, 2, 3 only are right. B 2, 3, 4 are right. C 3, 4, 5 are right. And D 1, 2, 5 are right. So తెలుగులో చూడండి, ఫిస్కల్ రిఫార్మ్స్ అండ్ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్, విత్త సంస్కరణలు మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం 2003 FRBM యాక్ట్ 2003 ప్రకారం ఈ క్రింది ఏ డాక్యుమెంట్లను భారత ప్రభుత్వం అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్ టు గ్రాంట్ గ్రాంట్స్ ఫర్ డిమాండ్స్ గ్రాంట్స్ డిమాండ్తో పాటుగా పార్లమెంట్ ముందు సమర్పించాలి? 1 విత్త ద్రవ్య విత్త లేదా ద్రవ్య విధాన వ్యూహ ప్రకటన, మధ్యకాలిక విత్త విధాన ప్రకటన, స్థూల ఆర్థిక చట్ర లేదా ముసాయిదా ప్రకటన ఫ్రేమ్వర్క్ ముసాయిదా, 4 వార్షిక ఆర్థిక నివేదిక, 5 గ్రాంట్స్ కోసం డిమాండ్స్. ఈ 5 ప్రకటనలో ఏవి అన్నప్పుడు ది రైట్ ఆప్షన్ ఈస్ ఏ 1, 3 మాత్రమే. 1, 3 మాత్రమే. ఎందుకంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేది FRBM చట్టం ప్రకారం ఇచ్చేది కాదు. ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు ప్రభుత్వం బడ్జెట్కి సమర్పించాలి. ఎందుచేతంటే కేంద్ర ప్రభుత్వానికి సంఘటిత నిధి నుండి, పబ్లిక్ అకౌంట్ నుండి, ముఖ్యంగా సంఘటిత నిధి నుండి పార్లమెంట్ అనుమతి లేకుండా పైసా కూడా బయట తీసి ఖర్చు పెట్టే అధికారం లేదు. కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియా దాని నుండి. అందుచేత రాబోయే సంవత్సరానికి ఎటువంటి ఖర్చులు చేస్తారు ముందే అనుమతి తీసుకునే ఖర్చు చేయాలి. సో దట్ ఈజ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆర్టికల్ 112. సో అందుచేత ఈ గవర్నమెంట్ హ్యాస్ టు ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, బడ్జెట్ అనే పదం మన రాజ్యాంగంలో లేదు, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనే ఉంది. సో అదే దాంతోపాటుగా ఇచ్చేది గ్రాంట్స్ ఫర్ డిమాండ్స్ అనేది కూడా దాంతోపాటే ఉంటుంది. సో ఇది ఖర్చులకు సంబంధించింది, పబ్లిక్ అకౌంట్ అది రెవెన్యూ సంబంధించిన అకౌంట్. ఈ 3 ఇంపార్టెంట్ రాజ్యాంగంలోనే పొందుపరచబడ్డాయి, ఆర్టికల్స్ ప్రకారమే పొందుపరచబడ్డాయి. సో ఈ విధంగా ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, 1, 2, 3 ఓన్లీ. ఇది ఈ 3 డాక్యుమెంట్స్ మాత్రం FRBM యాక్ట్ 2003 ప్రకారం విత్త మంత్రి గారు ఖచ్చితంగా బడ్జెట్ సమర్పించాలి. ఎందుకంటే ప్రభుత్వం తను చేసే వ్యయాన్ని తానే ఖర్చు చేసుకోవడానికి, తానే నియంత్రించుకోవడానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఫిస్కల్ డెఫిసిట్ వల్ల ఆర్థిక వ్యవస్థకి, ప్రజలకి ఎంతో నష్టం కలుగుతుంది. అది అప్పులు ఎక్కువయ్యే కొద్దీ ఎంతో నష్టం కలుగుతుంది. అప్పులు అడ్డు అదుపు లేకుండా చేస్తే ప్రమాదం అనే ఉద్దేశంతో ఈ ప్రతిబంధకాన్ని పార్లమెంటు ప్రభుత్వానికి విధించింది ఈ చట్టం ద్వారా. సో ఈ విధంగా ఫిస్కల్ రిఫార్మ్స్ అండ్ బడ్జెటరీ యాక్ట్ 2003 దానికి 2003 తర్వాత ప్రభుత్వం అనుకున్న లక్ష్యాలకి కట్టుబడి లేకపోవడం వల్ల 2 సార్లు ఆల్రెడీ దీనికి సవరణ చేశారు. మొన్న 3వసారి కూడా 2018లో మళ్ళీ సవరణ చేశారు. అంతకుముందు ఈ వివరాలన్నీ క్లాస్ వీడియోలో చెప్తాను. ఈ చట్టం ఎప్పుడు వచ్చింది, ఆబ్జెక్టివ్స్, లక్ష్యాలు అన్నీ కూడాను. అంతకుముందు ఈ విజయ్ కెల్కర్ కమిటీ 2012లో వచ్చినటువంటి సిఫార్సులకు అనుగుణంగా మళ్ళీ ఈ రోడ్ మ్యాప్ని, మళ్ళీ టార్గెట్స్ని రివైజ్ చేశారు. ఆ తర్వాత ఎన్కే సింగ్ 2016లో ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్కి అనుగుణంగా మళ్ళీ రివైజ్ చేశారు లక్ష్యాలని. మరి అది సరిపోక 2018లో అమెండ్మెంట్ చేయకుండానే ప్రభుత్వం, మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి రూల్స్కి, నియమాలకి సవరణ చేసి మళ్ళీ రివైజ్ చేసి ఈ విధంగా చట్టం పెట్టిన తర్వాత 3 సార్లు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఫెయిల్ అయ్యారు ఈ అప్పుల్ని అదుపు చేయడానికి విషయంలో ఫెయిల్ అయ్యారు అని స్పష్టంగా చెప్తా ఉంది. అందుకే ఒకవైపు ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను 6 సంవత్సరాల క్రితం ఉన్న దానికన్నా చాలా తగ్గించానని చెప్పారు కానీ
నిజానికి వారు చేసుకున్నటువంటి రూల్స్కి వాళ్ళే కట్టుబడి లేని పరిస్థితి ఏర్పడింది. మేబీ ఎలక్షన్ బడ్జెట్ అవడం కావచ్చు, మరేమైనా కావచ్చు, అప్పుల్ని అదుపు చేయలేపారు అన్నది స్పష్టం. సో కానీ ఓవరాల్గా చూస్తే లాస్ట్ 5-10 ఇయర్స్ ఈ చట్టం పెట్టిన తర్వాత ఎంతో మేలు జరిగింది, అప్పులు నిజంగానే కంట్రోల్లో ఉన్నాయి. సో దట్ ఈస్ వాట్ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ 2003 వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ ది గ్రూప్స్ అండ్ సివిల్స్ ఎగ్జామినేషన్ ఆల్సో. సో కమ్ నౌ, సో మరొక గుడ్ న్యూస్ ఏంటంటే అందరూ కూడా చాలామంది రాష్ట్రంలో అన్ని జిల్లాల నుండి సబ్స్క్రైబ్ చేసిన వారు చేయని వారు కూడా ఫోన్లు చేసి గ్రూప్ పేపర్ 1కి అంటే జనరల్ స్టడీస్కి టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు. అది ఈ గ్రూప్ 2లోని పార్ట్ ఏ ఫిలిమ్స్లో స్క్రీనింగ్ టెస్ట్లో పార్ట్ ఏ, అలాగే గ్రూప్ 3లో జనరల్ స్టడీస్ పార్ట్ 6 చాప్టర్స్ ఉంటాయి, వాటికి మాత్రమే సంబంధించి ఈ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ని మేము ఈ నెల 15వ తారీఖు అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నుండి ప్రారంభిస్తున్నాం. కాబట్టి ఇది కూడా 100 మార్క్స్ కవరేజ్ గ్యారంటీతో ఇస్తున్నాము. అంటే పర్సంటేజ్ అంటే 70%, 100 మార్క్స్ అని ఇక్కడ లేదు కాబట్టి 70% మార్క్స్. మరి ఈ 70% మార్క్స్ కవరేజ్తో ఓన్లీ టెస్ట్ సిరీస్ మాత్రం ఇస్తున్నాము. ఈ వీడియోస్ ఇవ్వడానికి అంత సమయం సరిపోదు, వీడియో మేకింగ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఇకపోతే ఈ పేపర్ గ్రూప్ 1 కూడా చాలామంది అడుగుతున్నారు, కానీ గ్రూప్ 1కి ఇక్కడ ఇప్పటికే వర్క్ లోడ్ ఎక్కువైంది, న్యాయం చేయలేమనే ఉద్దేశంతో అది విరమించుకున్నాము. ఆ గ్రూప్ 1 కోరుకునే వాళ్ళు ఈ ఎకానమీది మనకి సరిపోతుంది, అలాగే ఇప్పుడు మేము మార్చి నెలాఖరికి ఈ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ని పూర్తి చేస్తాం. కాబట్టి వాళ్ళు ఇది ఇందులో కూడా చాలా ఉపయోగపడతాయి గ్రూప్ 1కి, కాబట్టి దీన్ని ఈ టెస్ట్ సిరీస్ని తీసుకోవచ్చు. లేదంటే ఇక మేము ఎకానమీ సంబంధించింది కూడా, ఎకానమీకి మొన్న 27 ప్రశ్నలు ఇచ్చారు గ్రూప్ 1 ఫిలిమ్స్లో, అంచేత ఈ ఎకానమీని తీసుకోండి. ఎకానమీ వీడియో క్లాస్ టెస్ట్ సిరీస్ అవసరం గ్రూప్ 2ది, గ్రూప్ 1కి కూడా 100% సరిపోతుంది, ఇంకా ఐఏఎస్కి కూడా సరిపోతుంది. కాబట్టి మేము గ్రూప్ 1 విద్యార్థుల వరకు, ముఖ్యంగా సీరియస్ ఆస్పిరెంట్స్కి, గ్రూప్ 1 మెయిన్స్కి A to Z క్వశ్చన్ ఆన్సర్తో పాటుగా ఎక్స్ప్లెనేషన్ ఎలా రాయాలి, అలాగే దిద్దే కార్యక్రమం అన్ని కూడా అప్పుడు చేస్తామని తెలియజేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరందరూ ఎలా చదువుతున్నారు? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్, మీరందరూ పోటీ పరీక్షలకు చాలా కష్టపడి ప్రిపేర్ అవుతున్నారు అన్న విషయం నాకు తెలుసు. ఈ పని ఇంటర్ డిగ్రీ నుండే చేసే అవకాశం ఉండి ఉంటే మీకు ఎంతో సులువయ్యేది కదా. అందుకే మీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, శ్రేయోభిలాషులు, బంధువులు, రిలేటివ్స్ ఈ కష్టం రాకుండా రామగోపాల్ సార్ గైడెన్స్ లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఐఏఎస్ గ్రూప్స్, జేఈఈ, నీట్ కాంపిటేటివ్ పరీక్షలకు ఇంటర్ డిగ్రీ నుండే కోచింగ్ తో ఈ కోర్సులు ప్రారంభిస్తున్నారు.